विबिहार पाठशाला के छात्र छात्राओं को शुभोदय। आठवीं कक्षा के छात्र छात्राएं हिंदी पाठ्य पुस्तक को लिए एट्थ क्लास चिल्ड्रन ओपन योर हिंदी टेक्स्ट बुक। हिंदी पाठ्य पुस्तक में जो पांचवा पाठ है, पाठ का नाम है धरती की आंखें। पाठ का नाम है धरती की आंखें। धरती की आंखें कैसा पाठ है? धरती की आंखें एक गद्य पाठ है। गद्य पाठ मीन्स इट्स अ प्रोज लेसन। ఇది ఒక గద్య భాగానికి చెందినటువంటి పాఠము। గద్య పాఠ మే కిస్ విధా సే సంబంధిత పాఠ హై? ధర్తీ కి ఆంకే ఏ గద్య పాఠ హై, ఇట్స్ అ ప్రోజ్ లెసన్। గద్య పాఠ మే కిస్ విధా సే సంబంధిత పాఠ హై? కహానీ విధా సే సంబంధిత పాఠ హై, ఇట్స్ అ స్టోరీ మెథడ్। ठीक है छात्र छात्राएं, इस गद्य पाठ में देखिए यहाँ एक चित्र दिया गया है। इस चित्र में क्या क्या दिखाई दे रहे हैं? चांद, तारे, आसमान, जो अंधकार दिखाई दे रहे हैं, चंद्रुडु, अदे विधंगा नक्षत्रालु, चीकटी, इवन्नी कूडा कनिपिस्तू उन्नाई। ठीक है छात्र छात्राएं, धरती की आंखें पाठ का नाम है। धरती का अर्थ क्या है? धरती माने भूमि कहते हैं ना, जमीन जमीन कहते हैं, और धरा कहते हैं, और धरित्री कहते हैं। ठीक है, की मीन्स तेलुगुलो విభక్తులు మీరు చదివే ఉంటారు, డుమువులు ప్రథమా విభక్తి, నిన్నులన్ కుర్చీ గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేయన్ తోడంతో తృతీయ విభక్తి। అలాగే హిందీలో కూడా ఈ విభక్తులు ఉంటాయి, వాటిని మనం ఏమని పిలుస్తాము అంటే కారక చిహ్నం అని పిలుస్తాం। కారక చిహ్న కహతే మరి కీ అనేటువంటిది ఏ కారక చిహ్న? కీ అనేటువంటిది సంబంధ కారక చిహ్న కా కే కీ, ఈ మూడు కూడా సంబంధ కారక చిహ్న। వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కీ? మరి కీ అంటే ఏంటి అర్థం? కా కే కీ అర్థం ఏంటి? మీనింగ్ ఆఫ్, ఆఫ్ మీన్స్ యొక్కా ఓకే ధర్తి మీన్స్ ఆల్రెడీ మీనింగ్ ఏం, ఇట్స్ ఎర్త్ భూమి। ధర్తికి ఆంకే యు నో ఆంకే ఐస్, ఇస్కా ఏకవచన క్యా హై? ఏకవచన హై ఆంక, బహువచన హై ఆంకే। స్త్రీలింగం గుర్తుపెట్టుకోండి, ఏకవచన బహువచన, బహువచనం రాసినప్పుడు ఏకారాంత్ అనుస్వార్ కనుక ఉంటే ఈ పదాలు స్త్రీలింగ పదాలు। దట్స్ వై బిఫోర్ యూ సీ కారక చిహ్నం ఏముంది అక్కడ? కీ అని ఉంది, ఎందుకని కీ రాయడం జరిగింది, ఆఫ్ యొక్క అంటే కార వస్తుంది, కీ కా కే కీ మూడు కూడా సేమ్ మీనింగ్ యొక్క, కానీ కీ ఎందుకని రాయడం జరిగింది అక్కడ? కారణం ఆంకే స్త్రీలింగ శబ్ద హై, इसलिए की लिखना चाहिए। धरती की आंखें अंटे अर्थम भूमि యొక్క కళ్ళు అనే అర్థమా? భూమి యొక్క కళ్ళనే, ठीक है सर। మనము మన చుట్టూ ఉండేటువంటి వస్తువుల్ని కావచ్చు, మనుషుల్ని కావచ్చు, సంఘటనల్ని కావచ్చు, వేటి సహాయంతో చూస్తాము? కంటి సహాయంతో చూస్తాం, అవునా? అలాగే ఈ భూమిని కూడా చూసేటువంటి కళ్ళు ఉంటాయి, ఈ ఎర్త్ని కూడా అబ్జర్వ్ చేసేటువంటి కళ్ళు ఉంటాయి, ఐస్ ఉంటాయి। అంటే ఏంటి? భూమికి ఉండేటువంటి ఒక సహజమైనటువంటి ఉపగ్రహం ఏంటి? చంద్రుడు, ఓకే రైట్। అదేవిధంగా భూమి చుట్టూ కొన్ని వందల కృత్రిమ ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయి, మెనీ హండ్రెడ్స్ ఆఫ్
ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద ఎర్త్. మరి భూమి చుట్టూ ఈ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, కృత్రిమ ఉపగ్రహాలు తిరుగుతూ మనకు ఏమందిస్తున్నాయి? మనకు ఎప్పటికప్పుడు భూమి పైన జరిగేటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా మనకు అందిస్తూ ఉన్నాయి. తుఫాను హెచ్చరికలు వస్తూ ఉంటాయి ముందుగానే, సైక్లోన్స్ వస్తున్నాయని ముందుగానే తెలిసిపోతూ ఉంటాయి. అదేవిధంగా న్యూస్ మెసేజెస్, అదేవిధంగా టెలివిజన్ ప్రోగ్రామ్స్, ఈ విధంగా పొందేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వేటి ద్వారా పొందుతున్నాము? కృత్రిమ ఉపగ్రహాలు, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఏవైతే భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాయో అవి ఆంకే, మరి అవి మనం ఏ విధంగా అయితే కంటితో చూస్తామో అవి కూడా ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ కూడా అదేవిధంగా ఎర్త్ పైన జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా సేకరించి మనకు ముందే తెలియజేస్తూ ఉన్నాయి. ఓకే, ధరతీకి ఆంకే మీన్స్ భూగ్రహం యొక్క కళ్ళు అని అంటే భూమిని అబ్జర్వ్ చేసేటువంటి ఈ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఉన్నాయి కదా, వాటిని కళ్ళతో పోల్చడం జరిగింది. ఓకే, చాలా ధరతీకి ఆంకే ఇస్ కహానీ పార్ట్ మే జో పహలా అనుచ్ఛేద్ దేఖియే, జో పహలా అనుచ్ఛేద్ దేఖియే యహాన్ పాఠ్యపుస్తక్ కో లియే. ఓకే రైట్, బహుత్ పురానీ బాత్ హై, ఏక రాజా థా, వహ నిత్య నయే సప్నే దేఖతా థా, ఉన్హే పూరా కర్నే కా ప్రయాస్ కర్తా, దర్బార్ కే గుణీ ఔర్ బుద్ధిమాన్ లోగోన్ కో సప్నే సునాతా, ఉన్హే పూరా కర్నే మే ఉన్కీ సహాయతా లేతా, సప్నే పూరే కర్నే కే లియే అప్నే ఖజానే కా మున్ ఖోల్ దేతా, సఫల్ హోనే పర్ ఉన్కో సమ్మానిత్ కర్తా, అసఫలతా పర్ నిరాశ నహీ హోతా, బల్కి ఉన్కా ఉత్సాహ బడా థా, కమీయోన్ కో పూరా కర్కే దోబారా ప్రయత్న కర్నే కో ప్రేరిత్ కర్తా. ఛాత్ర ఛాత్రాయే యహాన్ దేఖియే, బహుత్ పురానీ బాత్ హై, బహుత్ కా విలోమ శబ్ద క్యా హై, బహుత్ కా విలోమ శబ్ద హై కమ్. ఓకే, బహుత్ మీన్స్ మోర్, కమ్ మీన్స్ లెస్. ఓకే, ఎక్కువ తక్కువ అని అంటాం. బహుత్ పురాణీ బాత్ హై, పురాణీ, పురాణీ మీన్స్ ఓల్డ్, పురాణీ కా విలోమ శబ్ద క్యా హై, పురాణీ నహీ. ఓకే, యహాన్ దేఖియే పురాణా నయా, ప్రాచీన నవీన్ యా ఆధునిక్, మీనింగ్ సేమ్, పురాణా అన్న అదేవిధంగా ప్రాచీన్, ప్రాచీన్ అన్న మీనింగ్ ఒకటే, కానీ పురాణా కా విలోమ శబ్ద హై నయా, ప్రాచీన్ కా విలోమ శబ్ద హై నవీన్. పురాణా ప్రాచీన్ మీనింగ్ సేమ్, బట్ వీ హావ్ టు టేక్ పర్ పురాణా నయా, పర్ ప్రాచీన్ నవీన్ యా ఆధునిక్, ఠీక్ హై. ఉసీ ప్రకార్ ధరతీ ఆస్మాన్, పృథ్వీ ఆకాశ్, మరి అర్థాలు ఒకటే అయినప్పటికీ కూడా ఆ పదాలను మనము తీసుకునేటప్పుడు ఈ విధంగా తీసుకుంటాం. కారణం ఏంటి అంటే అవి జోడీ అంటాం, జంట పదాలలాగా మనం చూస్తూ ఉంటాం. ఏ విధంగా అమ్మా నాన్న అంటాం, తల్లి తండ్రి అంటాం. మరి అమ్మన్న తల్లి అన్న ఒకటే కదా, నాన్న అన్న తండ్రి అన్న ఒకటే కదా. మరి అమ్మ తండ్రి అంటావా, తల్లి నాన్న అని అంటావా? మరి అలా అమ్మ నాన్న అంటాం, తల్లి తండ్రి అంటాం. ఆ విధంగా మనం తీసుకునేటప్పుడు ఈ పదాలను పురాణ కవిలోం శబ్ద నయా, ప్రాచీన కవిలోం శబ్ద నవీన్ యా ఆధునిక్, ఇస్ ప్రకార్ లేనా చాహియే. బహుత్ పురాణీ బాత్ హై, బాత్ 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 వచన్ క్యా హై, బాత్ బాతేన్ స్త్రీలింగ శబ్ద, యహాన్ దేఖియే ఏకారాంత అనుస్వార. మరి బహువచనంలో ఏకారాంత అనుస్వారం వచ్చినప్పుడు అవి స్త్రీలింగ పదాలు. యహాన్ దేఖియే పురాణీ బాత్ హై, చాలా కాలం నాటి మాట. బాత్ మీన్స్ నథింగ్ బట్ వర్డ్ మాట, చాలా కాలం నాటి మాట. మనం ఇంగ్లీష్లో అంటాం కదా లాంగ్ లాంగ్ ఎగో అని, అలా బహుత్ పురాణీ బాత్ హై. ఏక రాజా థా,
राज उल्लेवाड़ी, ओके राजा किंग, यू नो ना राजा का विलोम शब्द क्या है, मरे राजु की ऑपोजिट एंटी रानी है, राजु के ऑपोजिट रानी का, व्हाट इज द ऑपोजिट ऑफ राजा, राजा का विलोम शब्द है रंक, रंक అంటే దరిద్రుడు అన్న, ఏమీ లేనివాడు, ఓకే రాజు అన్ని ఉండేవాడు, కాబట్టి రాజా का విలోమ శబ్ద है రంక్, एक राजा था, देर वाज लिव्ड वन किंग, ఒక राजु నివసిస్తూ ఉండేవాడు, इट्स अ पास्ट टेंस सेंटेंस, वह नित्य नए सपने देखता था, नित्य हर दिन या प्रतिदिन, हर दिन या प्रतिदिन, नित्य प्रतिरोजू नित्यमो अंटा, ओके मैं प्रतिरोजू वह नए सपने देखता, यहाँ देखिए सपना 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 एकवचन, सपने बहुवचन, यहाँ देखिए एकवचन बहुवचन, ఇక్కడ చూడండి ఏకారాంత వచ్చింది అనుస్వారం లేదు, మరి ఇలా ఏకారాంత వచ్చి అనుస్వారం లేకుండా ఉంటే ఈ పదాలు పుంలింగ పదాలు, ఏకారాంత అనుస్వారం వస్తే అవి స్త్రీలింగ పదాలు, ఓకే నిత్య నయే సప్నే దేఖతా తా, దేఖనా దేఖనా మనే క్యా హై సి వహ కౌన్ హై వహ అంటే ఏంటి మీనింగ్, వహ అంటే అతడు ఆమె అది అని అర్థం, మరి ఇక్కడ ఏంటి మీనింగ్, అతడు ఆమె అది ఊరిట్లో వహనేటువంటిది ఏంటి, దాని ముందు ఎవరి గురించి చెప్తున్నాడు, రాజు గురించి చెప్తున్నాడు, ఒక రాజు ఉండేవాడు కాబట్టి అతడు హీ హీ అతడు యా సర్వనామైన శబ్దవేదమే క్యా హై, వహనేటువంటిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, యా హై సర్వనామ హై, ఇది సర్వనామ ప్రణవం, ठीक है वह नित्य नए सपने देखता था, नए नए मीन्स न्यू, मरी प्रतिरोजू कूडा कोत्त कोत्त कलालु तनु चूसेवाडु अन्नमाट, एवरु राजु, ओके नेक्स्ट उन्हें पूरा करने का प्रयास करता, उन्हें पूरा करने का प्रयास करता, उन्हें उन्हें माने किन्हें, उन्हें अंटे उनको अंटे उनको ओनली नथिंग बट उन्हें, వాటిని వాటిని అంటే వేటిని, తాను రోజు కలలు కనేవాడు కదా, కొత్త కొత్త కలలు వచ్చేవి కదా, న్యూ డ్రీమ్స్ వచ్చేవి కదా, వాటన్నిటినీ కూడా అని అర్థం, ఉన్నేమనే వాటిని ఉన్కో ఉన్ సపనంకో ఆ కలలను పూరా కర్నే కా ప్రయాస్ కర్తా, పూరా కర్నే కా మనే ఫుల్ఫిల్, వాటిని పూర్తి చేసుకోవడం కోసం, తనకు వచ్చినటువంటి కళలన్నింటినీ కూడా నెరవేర్చుకోవడం కోసం, మరి మనం కూడా అంటూ ఉంటాం కళలు రాత్రిపూట ఏదైనా కళ వచ్చినప్పుడు అది మంచి కళ అయితే అది నెరవేరాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం, అదేవిధంగా రాజు కూడా ఇక్కడ తనకు వచ్చినటువంటి కళలన్నింటినీ కూడా పూరా కర్నే కా ప్రయాసకట, వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలని వాటిని నెరవేర్చుకోవాలని ఏం చేసేవాడు, ప్రయాసకట, ప్రయాసమని ప్రయాసమని ప్రయత్నం, ప్రయత్నం అనే ట్రై ప్రయత్నించేవాడు అన్నమాట, ఓకే రైట్ దర్బార్ కే గుణి ఔర్ బుద్ధిమాన్ లోగోన్ కో సప్నే సునాతా, మరి తన కళలు నెరవేరాలి అని అంటే ఖచ్చితంగా రాజుకి ఏం కావాలి, సహాయం కావాలి, మంచి వ్యక్తుల సహాయం కావాలి, అందుకని ఏం చేసేవాడు తనకు వచ్చినటువంటి కళలను దర్బార్ కే గుణి ఔర్ బుద్ధిమాన్ లోగోన్ కో సప్నే సునాతా, తనకు వచ్చినటువంటి కళలు ఏం చేసేవాడు దర్బార్ మరి సభ రాజసభ అయినా ఓహే మరి దర్బార్ కే గుణి గుణి మరి గుడ్ పీపుల్, అదే గుణ్ గుణ్ అవగుణ్ విలక్షణ గుణి మరి గుడ్ పీపుల్, మంచి క్వాలిటీస్ ఉండేవాడు, మంచి గుణాలు కలిగినటువంటి వాళ్ళు గుణి, ओके दरबार के गुणी और बुद्धिमान, बुद्धिमान मीन्स इंटेलिजेंट, इंटेलिजेंट मंची क्वालिटीज उंडे वाळ्ळु, अदे विधंगा विसे वर्थी पर्सन अंट, वर्थी पर्सन राइट प्रतिभा कलिगिनटुवंटि वाळ्ळु अंटाम कदा, मीन्स स्किल्स उंडेटुवंटि वाळ्ळु, वाळ्ळु गुणी अंट राइट, दरबार के गुणी और बुद्धिमान लोगों को मरटुवंटि
వాళ్ళు ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఆ సభలో ఉన్నారో వారికి బుద్ధిమాన్ ఇంటెలిజెంట్ పీపుల్ తెలివిగల వారికి ఏం చేసేవాడు రాజు సపనే సునాత వారికి తనకు వచ్చినటువంటి కళలను సునాత వినిపించేవాడు. ఓకే ఉన్నే పూరా కర్నే ఉన్నే ఉన్నే మనే ఉన్కో ఉన్ సపనంకో తనకు వచ్చినటువంటి కళలను డ్రీమ్స్ ని పూరా కర్నే ఫుల్ఫిల్ చేయడంలో మే ఇన్ మరి తనకు వచ్చినటువంటి ఆ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవడంలో ఉన్కి సహాయత లేదా సహాయత మీన్స్ మదర్ మదర్ మీన్స్ హెల్ప్ హెల్ప్ ఉన్కి సహాయత లేదా లేదా మనీ టేక్ టేకింగ్ తీసుకోవడం ఎవరి యొక్క సహాయం తీసుకునేవాడు ఉన్కి సహాయత ఉన్కి మనీ కిన్కి ఉన్కి మనీ జో గుణి జో బుద్ధిమాన్ హై ఉన్కి సహాయత ఉన్కి మనీ కౌన్ హై గుణి ఔర్ బుద్ధిమాన్ మంచి ప్రతిభ కలిగినటువంటి వారి యొక్క సహాయం తెలివితేటలు కలిగి ఉంటారు కదా వారి యొక్క సహాయాన్ని తీసుకునేవాడు అన్నమాట. సపనే పూరా కర్నే కే లియే అప్నే ఖజానే కా బుహ్ బోల్ దేతా మరి తనకు వచ్చినటువంటి కళలన్నీ నెరవేర్చుకోవడానికి ఈ గుణి బుద్ధిమాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయం తీసుకునేవాడు. మరి అదేవిధంగా తన వచ్చినటువంటి కళలన్నీ నెరవేర్చుకోవాలి అని అంటే సంపద కావాలి కదా డబ్బు కావాలి కదా మరి ఏం చేసేవాడు సప్నే పూరా కర్నే కే లియే అప్నే ఖజానే అప్నే నాదేకి అప్నే సర్వనామ అప్నే అనేటువంటి సర్వనామ అప్నా అప్నే అప్ని సర్వనామ సర్వనామంలో నిజవాచక సర్వనామ అని పిలుస్తాం. సర్వనామంలో ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ అబౌట్ నిజవాచక సర్వనామ అంటే మనకు సంబంధించినటువంటి విషయాలు చెప్పుకునేటప్పుడు ఉపయోగించేటువంటి స్వయంకి బారమే బోధ అవుతా అప్నా అప్నే అప్ని అనేటువంటిది సర్వనామ నిజవాచక సర్వనామ ఠీక్ సప్నే పూరా కర్నే కే లియే తన తనకు వచ్చినటువంటి కళలన్నీ కూడా నెరవేర్చుకోవడం కోసం ఖజానే కా బుహ్ బోల్ దేతా ఖజానే ఖజానే మనే క్యా ట్రెజరీ ట్రెజరీ రాజు దగ్గర సంపద ఉంటుంది కదా ఖజానా తెలుగు పదమే కదా ఆ ట్రెజరీని ఏం చేసేవాడు కోల్ దేతా కోల్నా అంటే ఓపెన్ కోల్నా కావ్యం శబ్ద క్యా హై కోల్నా బంద్ కర్ ఓకే ఓపెన్ క్లోజ్ మరి ఖజానే కా ముహ్ ఖోల్ దేతా ముహ్ అంటే మనం అనంతరాలంటే ఏం ఓపెన్ చేస్తాం డోర్ ఓపెన్ చేస్తాం కదా మరి ఖజానా బాక్స్ తీయాలంటే ఏం ఓపెన్ చేయాలి డోర్ ఓపెన్ చేయాలి కదా సో దట్ దట్స్ ద మీనింగ్ హియర్ ఓకే మరి ఆ ఖజానా బాక్స్ ఏం చేసేవాడు ఓపెన్ చేసేవాడు విజయం చేయడంలో వారు సక్సెస్ ఎవరైతే అవుతారో సఫలమనే వారు సఫలమనే సక్సెస్ తనకు వచ్చినటువంటి కళలను ఎవరైతే సక్సెస్ చేస్తారో వారిని ఏం చేసేవాడు ఆ రాజు సఫలమనే వారు ఉన్కో ఉన్కో మనే కిన్కో వారిని ఎవరిని తనకు వచ్చినటువంటి కళలను నిజం చేసినటువంటి వారిని ఏం చేసేవాడు సమ్మానిత కర్త సమ్మానిత సమ్మానితమే ప్రత్యేక ఇందులో ప్రత్యయ ఏంటి సఫిక్స్ అంట కదా ప్రత్యయ ఇత్ సమ్మాన్ ఒక వర్డ్ అందులో ఇత్ అనేటువంటిది ప్రత్యయ మరి సమ్మానిత అంటే హానర్ హానర్ అంటే వారిని ఎంతో గౌరవించేవాడు అనమాట వారిని ఏదో ఒక విధంగా సన్మానించేవాడు ఎందుకని తనకు వచ్చినటువంటి కళలన్నీ కూడా నిజం చేసినందుకు. అసఫలత పర్ నిరాశ నిభూత బల్కి ఇంకా ఉత్సాహపడత అసఫలత అసఫలత మనకి ఆమె ఫెయిల్యూర్ సఫలత సఫలత అభిలోమ శబ్ద అసఫలత అసఫలత మనే ఫెయిల్యూర్ అసఫలత పర నిరాశ నిభూత మరి ఆ కళను నెరవేర్చే విషయంలో ఫెయిల్యూర్ వస్తే ఏం చేసేవాడు నిరాశ నహి హోతా నిరాశ చెందేవాడు కాదు. ఆశ ఆశ కా విలోమ విలోమ శబ్ద హై నిరాశ మరి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నిరాశ చెందకపోగా ఏం చేసేవాడు ఉన్కా ఉత్సాహపడాత ఉన్కా ఉత్సాహం కింకా
उत्साह पड़ाता यावरे का उत्साह ने मरे देखो चीज़ है वालों गुनी और बुद्धिमान यावरे दे ताना कलनों निर्वेच डाल के प्रयत्न चेष्टु नारु वारे का उत्साह ने एक्टिवनेस वारे का उत्साह ने मरिंदा इंक्रीज चीज़ है वालों बढ़ाना इनोप्शन क्या है घटाना बढ़ाना माने इंक्रीज घटाना माने डिक्रीज మరింతా వారి ఉత్సాహాన్ని ఎక్కువ చేసేవారు అన్నమాట బల్కి మీన్స్ బట్ ఆల్సో నిరాశ చెందకపోగా వారి ప్రయత్నానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చేవాడు కమియంకు పూరా కర్కే దుబారా ప్రయత్న కర్నేకో ప్రేరిత కర్తా కమియంకు పూరా కర్కే కమియం మానే క్యా హై యహాన్ మిస్టేక్స్ మీనింగ్ విలేజింగ్ మరి ఏవైతే మొదటి ప్రయత్నంలో వారు చేసినటువంటి త్రుటియా మిస్టేక్స్ తప్పులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా పూరా కర్కే మీన్స్ రెక్టిఫై చేసి వాటన్నింటినీ కూడా సరిదిద్ది దుబారా అనే క్యా హై ఫిర్ అగైన్ మరలా ఏం చేయడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చేవాడు ప్రయత్న కర్నేకో ప్రేరిత కర్త ప్రయత్నం అనే ట్రై మరలా ప్రయత్నం చేసేటువంటి విషయంలో ప్రేరితకర్త ఇన్స్పిరేషన్ ని ఇచ్చేవాడు ప్రేరితం అనే నథింగ్ బట్ ప్రేరణ మానే క్యా హై ఇన్స్పిరేషన్ మరి అటువంటి ఇన్స్పిరేషన్ ని రాజు గుణి ఓర్ బుద్ధిమాన్ ఎవరైతే ఉన్నారో రాజు కలను నెరవేర్చడానికి ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి ఆ ఇన్స్పిరేషన్ ని ఇచ్చేవాడు ठीक है छात्र छात्राएं आप एक बार पाठ्यपुस्तक खोलिए पाठ्यपुस्तक में जो अनुच्छेद है पहला अनुच्छेद है एक बार पढ़िए और अनुच्छेद से संबंधित शब्दार्थ जो विलोम शब्द वचन व्याकरण अपनी पुस्तक में लिख लीजिए।